నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ వ్యూస్, అండ్ మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ సిద్ధాంతాలకు కట్టుబడి దానిలో మేమందరం కూడా పనిచేసుకుంటాం ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మీద. సో డెఫినెట్గా ఆయన తీసుకునే నిర్ణయాలకి మేము అందరం కట్టుబడి ఉంటాం. ప్రయత్నం అంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన ప్రయత్నం అది. ఎందుకంటే తప్పకుండా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందాలి. మనం చాలా నలిగిపోతున్నాం, ఆర్థికంగా వెనకబడిపోయాం, మన రాష్ట్రానికి మేలు జరగాలి. సో భారతీయ జనతా పార్టీ కూడా ఇందులో ఉంటే పార్ట్ ఆఫ్ ఇట్ తప్పకుండా మనకు ఉపయోగపడుతుందని ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అది వ్యక్తపరిచారు. అంటే నాకు తెలిసినంత వరకు పై స్థాయిలో జరిగిన సమన్వయ సమావేశాల్లో అటువంటి పొరపాట్లు లేకుండా జిల్లా స్థాయి నాయకులందరినీ కూడా అప్రమత్తం చేశాం. సో జనసేన పార్టీ నుంచి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి మేము నిర్వహించే అనేక కార్యక్రమాల్లో ఒక మంచి వాతావరణంలో జరగాలి, ప్రజలు కూడా దీన్ని హర్షించే విధంగా కలిసికట్టుగా ముందుకెళ్దాం. అంతిమంగా మేము కోరేది ఏంటి, వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కలిసి పనిచేద్దాం, దానికి అందరం కూడా కట్టుబడి ఉన్నాం, ముందుకెళ్తాం. సో ముగించే ముందు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా విజయవాడలో మీ అందరి సమక్షంలో ఒక చక్కటి డిబేట్ ఏర్పాటు చేసుకుని ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుత పరిపాలన గురించి ఆయన చెప్పుకుంటే మేము కూడా సిద్ధమై ఆ సమావేశానికి తప్పకుండా ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు, అవినీతి కార్యక్రమాలు, ఎక్కడ వీళ్ళు పొరపాట్లు చేశారు, ఆర్థికంగా ఎంత నష్టం కలిగించారు, ఎక్కడ పోయినాయి డబ్బులు, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ జరిగే విధంగా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేస్తే పెద్దలందరూ, పాత్రికలందరికీ కూడా నా రిక్వెస్ట్, గతంలో ఉన్న సాంప్రదాయాన్ని మీరు మరొకసారి తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలో పార్టీలందరూ కూడా కూర్చుని ఇటువంటి అంశాలపైన మాట్లాడుకుంటే బాగుంటుందని నేను భావిస్తూ, అందుకని ఈరోజు ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డి గారిని మాతో పాటు కూర్చోబెట్టుకుని ఆయన ఎట్లా మీ అసలు నేను సింపుల్గా చివరిలో అడగాల్సింది ఏంటంటే పత్రికా సమావేశానికి ఆయన సిద్ధమా, దీనికి సమాధానం చెప్పమనండి. ఎందుకు పత్రికా సమావేశం ఆయన ఏర్పాటు చేయాలి పత్రికలతోటి, అన్నిటికీ ఆయన సిద్ధమైతే దీనికి కూడా సిద్ధమవ్వాలి ఆయన. థ్యాంక్ యూ. ఎవరు కొత్త క్యారెక్టర్? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వారి స్పేస్ వాళ్ళకు ఉంటుందండి. సో ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ఒక ప్రయత్నం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి అనేక అంశాలపైన మాట్లాడినప్పుడు అంతిమంగా ప్రజలే దానికి తీర్పు చెప్తారు కదా. సో వ్యక్తిగతంగా మేము ఎవరిని కూడా విమర్శించాం. మా ప్రయత్నం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి పరిపాలన తీసుకురావాలి, ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు. అంతిమంగా మేము కోరుకునేది వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అంధకారాలు నెట్టేశారు ఈ 5 సంవత్సరాల్లో. దానికోసం మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకుని ఆ రోజు నుంచి కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఇప్పుడు అది కాదండి, మీరు అడిగే ప్రశ్నకి జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం అంటే ఎట్లా మీరు అట్లా అడగలుగుతారు? ఏమండి, పర్యటన అనేది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ కదండి. జిల్లాల పర్యటన పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చేస్తాను. మనం కాకినాడ వెళ్ళి వచ్చాం, అదేవిధంగా రేపటి రోజున ఇంకో ప్రాంతానికి వెళ్తారు, పర్యటిస్తారు, అన్నీ జరుగుతూనే ఉంటాయి. నో స్పెసిఫిక్ డేట్, జరుగుతూనే ఉంటాయి. ఎస్, న్యాయ పోరాటం కాదండి, తప్పకుండా మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు చివరి సమావేశాలు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలకు మేము కోరేది, అదేవిధంగా శాసనసభలో ఉన్న శాసనసభ్యుల్ని కోరేది. మీరు దీనిపైన సమగ్రంగా విచారణ జరిపించండి, తెలుసండి మీరు. థ్యాంక్ యూ.